ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, క్రీడలకు సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలని ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, నేను ముందుగా క్వశ్చన్ చెప్పి తర్వాత ఆన్సర్కి 3-4 సెకండ్ల గ్యాప్ అనేది, టైం గ్యాప్ అనేది ఇస్తాను. తర్వాత చివరిగా ఆన్సర్ చెప్తాను అన్నమాట. నేను ఆన్సర్ చెప్పే లోపు మీరు ఆ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ని గెస్ చేయండి. తర్వాత నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు గెస్ చేసినటువంటి ఆన్సర్ కరెక్టో కాదో సరి చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 1, జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, రాహుల్ ద్రావిడ్. జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్గా రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 2019కు గాను అంతర్జాతీయ వ్యాయామ విద్య, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ సంఘం అవార్డు అందుకున్న అథ్లెటిక్స్ కోచ్ ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నాగపురి రమేష్. 2019 సంవత్సరానికి గాను అంతర్జాతీయ వ్యాయామ విద్య, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ సంఘం అవార్డు అందుకున్నటువంటి అథ్లెటిక్స్ కోచ్ వచ్చేసి నాగపురి రమేష్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 3వ ప్రశ్న, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు అనేసి క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 గింటల్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, నరేందర్ బత్రా. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైనటువంటి భారతీయుడు నరేందర్ బత్రా. తర్వాత క్వశ్చన్, 4వ క్వశ్చన్ చూద్దాం. 2026 వింటర్ ఒలింపిక్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఇటలీ. 2026వ సంవత్సరంలో వింటర్ ఒలింపిక్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఇటలీ దేశం అన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 5వ ప్రశ్న, 20,000 అంతర్జాతీయ పరుగుల మార్కును వేగవంతంగా సాధించి రికార్డు సృష్టించిన క్రీడాకారుడు. 20,000 అంతర్జాతీయ పరుగుల మార్కును వేగవంతంగా సాధించి రికార్డు సృష్టించిన క్రీడాకారుడు ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ ఏదంటే ఆప్షన్ 3, విరాట్ కోహ్లీ. 20,000 అంతర్జాతీయ పరుగుల మార్కును వేగవంతంగా సాధించి రికార్డు సృష్టించిన క్రీడాకారుడు విరాట్ కోహ్లీ, భారత క్రికెటర్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. నేను ఆన్సర్ చెప్పేదానికి నేను ముందుగానే చెప్పాను, టైం గ్యాప్ అనేది స్లోగా చెప్తాననేసి, ఈ లోపల మీరు కూడా గెస్ చేయండి అనేసి. తర్వాత క్వశ్చన్, 6వ క్వశ్చన్, 2019వ సంవత్సరం ఆసియా టీమ్ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేత జట్టు. ఆప్షన్స్, ఈ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పాకిస్తాన్ జట్టు. 2019 ఆసియా టీమ్ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేత జట్టు వచ్చేసి పాకిస్తాన్ జట్టు. తర్వాత క్వశ్చన్ నేను చూద్దాం. 7వ ప్రశ్న, 15 ఏళ్లకే వింబుల్డన్ మెయిన్ డ్రాకు ఎంపికై ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన క్రీడాకారిణి కోరి గాఫ్ ఏ దేశానికి చెందింది? క్వశ్చన్ మరోసారి, 15 ఏళ్లకే వింబుల్డన్ మెయిన్ డ్రాకు ఎంపికై ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన క్రీడాకారిణి కోరి గాఫ్ ఏ దేశానికి చెందింది అనేసి క్వశ్చన్. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అమెరికా. అమెరికా దేశానికి చెందిందనమాట కోరి గాఫ్. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. 8వ ప్రశ్న, హోలే ఓపెన్ గ్రాస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏదంటే కనుక ఆప్షన్ 3, రోజర్ ఫెదరర్.
హోలే ఓపెన్ గ్రాస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత రోజర్ ఫెదరర్. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 9th క్వశ్చన్. ఫార్ములా 1 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ టైటిల్ 2019 విజేత ఎవరు? ఫార్ములా 1 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ టైటిల్ 2019 విజేత ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో, ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లూయిస్ హామిల్టన్. ఫార్ములా 1 ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ టైటిల్ 2019 విజేత లూయిస్ హామిల్టన్. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 10వ ప్రశ్న. భారత మహిళల రగ్బీ జట్టు తొలి అంతర్జాతీయ విజయాన్ని ఇటీవల ఏ జట్టుపై సాధించింది? ఆప్షన్స్, ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏదంటే కదా ఆప్షన్ 1 సింగపూర్. భారత మహిళల రగ్బీ జట్టు తొలి అంతర్జాతీయ విజయాన్ని ఇటీవల సింగపూర్ జట్టుపై విజయం సాధించింది. అంతర్జాతీయ విజయాన్ని సింగపూర్ జట్టుపై విజయం సాధించింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 11th క్వశ్చన్. అన్ని ఫార్మాట్లలోనూ ఆసియా మరియు వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిళ్లను అందుకున్న ఏకైక క్యూయిస్ట్ ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పంకజ్ అద్వానీ. అన్ని ఫార్మాట్లలోనూ ఆసియా మరియు వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిళ్లను అందుకున్నటువంటి ఏకైక క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 12th క్వశ్చన్. 2022 కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఈ క్రింది ఏ క్రీడను తొలగించాలని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య కార్యనిర్వాహక వర్గం నిర్ణయించింది? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 షూటింగ్. 2022 కామన్వెల్త్ గేమ్స్ నుంచి షూటింగ్ క్రీడను తొలగించాలని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య కార్యనిర్వాహక వర్గం నిర్ణయించింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 13వ ప్రశ్న. ప్రపంచకప్ చరిత్రలో 2 సార్లు 150 పైన స్కోరు సాధించిన తొలి బ్యాట్స్మెన్ ఎవరు? ప్రపంచకప్ చరిత్రలో 2 సార్లు 150 పైన స్కోరు సాధించిన తొలి బ్యాట్స్మెన్ ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డేవిడ్ వార్నర్. ప్రపంచకప్ చరిత్రలో 2 సార్లు 150 పైన స్కోరు సాధించిన తొలి బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్. తర్వాత క్వశ్చన్, 2019 పసిఫిక్ అంతర్జాతీయ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పీటర్ గిల్క్రిస్ట్. 2019 పసిఫిక్ అంతర్జాతీయ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను పీటర్ గిల్క్రిస్ట్ గెలుచుకున్నారు. తర్వాత క్వశ్చన్, 15వ ప్రశ్న. క్రికెట్ ఆస్ట్రేలియాతో బహుళ సంవత్సరాల డిజిటల్ టెక్నాలజీ భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ? ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హెచ్సిఎల్ టెక్నాలజీ. క్రికెట్ ఆస్ట్రేలియాతో బహుళ సంవత్సరాల డిజిటల్ టెక్నాలజీ భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీ. తర్వాత క్వశ్చన్ చూద్దాం, 16వ ప్రశ్న. ఫోర్బ్స్ రూపొందించిన ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారుడు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విరాట్ కోహ్లీ. ఫోర్బ్స్ రూపొందించినటువంటి ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారుడు విరాట్ కోహ్లీ. తర్వాత ప్రశ్న చూద్దాం, 17వ ప్రశ్న. చైనాలోని జింటాయ్లో జరిగిన బ్లిట్జ్ ఈవెంట్లో 2019 ఏషియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిహాల్ సరిన్. చైనాలోని జింటాయ్లో జరిగిన బ్లిట్జ్ ఈవెంట్లో 2019 ఏషియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్షిప్ విజేత నిహాల్ సరిన్. తను భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అన్నమాట. తర్వాత ప్రశ్న, 18వ ప్రశ్న.
ఇటీవల విడుదలైన ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ర్యాంకుల్లో అగ్రస్థానం దక్కించుకున్నది. అంటే డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో అగ్రస్థానం దక్కించుకున్నది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఫోర్ ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఫోర్ నయోమి ఒసాకా, జపాన్ సంబంధించినటువంటి నయోమి ఒసాకా అన్నమాట. ఇటీవల విడుదలైనటువంటి ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ర్యాంకుల్లో అగ్రస్థానం దక్కించుకున్నది జపాన్ దేశానికి సంబంధించినటువంటి నయోమి ఒసాకా. తర్వాత ప్రశ్న చూద్దాం. 19వ ప్రశ్న, వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డును సృష్టించిన క్రీడాకారుడు ఎవరు? ఈ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 విరాట్ కోహ్లీ. వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించిన క్రీడాకారుడు విరాట్ కోహ్లీ. తర్వాత ప్రశ్న చూద్దాం. 20వ ప్రశ్న, ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ మ్యాచ్లలో పాకిస్తాన్ జట్టుపై భారత్ జట్టు ఎన్నిసార్లు విజయం సాధించింది? ఉన్నటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 7 సార్లు. ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ మ్యాచ్లలో పాకిస్తాన్ జట్టుపై భారత జట్టు 7 సార్లు విజయం సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21వ ప్రశ్న, భారత తరపున అత్యధిక వన్డేలు ఆడిన రెండో ఆటగాడిగా ఎవరు ఆటగాడు ఎవరు? భారత తరపున అత్యధిక వన్డేలు ఆడిన రెండో ఆటగాడు ఎవరు? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మహేంద్ర సింగ్ ధోని. తర్వాత క్వశ్చన్, ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో కాంస్యం గెలిచిన భారత తొలి మహిళా క్రీడాకారిణి ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వెన్నం జ్యోతి సురేఖ. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో కాంస్యం గెలిచిన భారత తొలి మహిళా క్రీడాకారిణి వచ్చేసి వెన్నం జ్యోతి సురేఖ. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. 23వ ప్రశ్న, ఇటీవల భువనేశ్వర్లో జరిగిన ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నీ విజేత ఎవరు? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భారత్. భువనేశ్వర్లో జరిగిన ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నీ విజేత భారత్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 24వ ప్రశ్న, ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ప్రపంచంలో అత్యధికంగా ఆదాయం పొందుతున్న టాప్ 100 క్రీడాకారుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు? ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ప్రపంచంలో అత్యధికంగా ఆదాయం పొందుతున్న టాప్ 100 క్రీడాకారుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు? ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లయోనెల్ మెస్సీ. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. 25వ ప్రశ్న, ఫ్రెంచ్ ఓపెన్ 2019 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రఫెల్ నాదల్. ఇవి ఫ్రెండ్స్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంశాలు, క్రీడలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.